హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆస్ట్రయోగం కార్యక్రమానికి స్వాగతం. విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా మీ జాతకానికి సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే చక్కని పరిహార మార్గాలు తెలియచేయడానికి గురుగారు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహర శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థ వివసం ప్రొక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురుపీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జూలై 13వ తేదీన అరుణాచల క్షేత్రంలో గురు పూర్ణిమ సందర్భంగా వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు శత్రుబాధ, కోర్టు, నరదృష్టి వంటి జటిలమైన సమస్యల నివారణకి ప్రత్యంగిరా హోమం, భగళాముఖి హోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి 27 హోమాలను జరిపించబడను. మీ గోతున్నామల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించండి. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో గురుగారు, కాల్ కట్ అయిందండి. మరి వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు జూలై 13వ తేదీన అరుణాచల దివ్యక్షేత్రంలో గురు పూర్ణిమ సందర్భంగా మీ ఆధ్వర్యంలో ఏ ఏ హోమాలు, పూజా కార్యక్రమాలు చేస్తున్నారో పూర్తి వివరాలు తెలియపరుస్తారా గురుగారు? జాతకరీత్యా ప్రతి వ్యక్తి కూడాను తాను చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో అనేక రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. అది సర్వసాధారణం. ఈ జగత్తులో దైవమే మానవత అవతారంగా జన్మించినటువంటి కృష్ణ భగవానులకి కానీ, రాముల వారికి కానీ, అలాగే గురు సాంప్రదాయంలో జన్మించినటువంటి శ్రీపాద వల్లభుల వారికి కానీ, నృసింహ సరస్వతి స్వాముల వారికి కానీ ఎవరికీ తప్పలేదు. కర్మానుసారము వారి యొక్క గతజన్మ కర్మని అనుసరించి కొన్ని ఇబ్బందులు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. సాక్షాత్తు రమణ మహర్షుల వారే ఈ క్యాన్సర్ రోగం, రాచపుండు రోగంతో బాధపడినటువంటి సందర్భాలు. ఇవన్నీ కూడా ఎందుకంటే కర్మని అనుభవించారు. అయితే ఈ యొక్క కలియుగంలో మానవులకి కర్మని అనుభవించేంత ఓపిక ఉండదు అనేటువంటి యొక్క దృష్టాంతాన్ని పెట్టుకొని, యుగ యుగాల నుంచే ధర్మంగా ఉన్నటువంటిది ఏంటనంటే కర్మని అనుభవించడానికి సంసిద్ధులై ఉండేవాళ్ళు, అలాగే సత్కర్మలు చేసేవాళ్ళు, పాపకర్మలు తక్కువగా చేసేవారు. త్రేతాయుగం నుంచి అలాగే ద్వాపర యుగం, కృతయుగం అంతా సత్యసంధ యుగం, ఏ వ్యక్తి కూడాను పాపం చేయకుండా సర్వులు కూడా అనుకూలంగా చక్కగా జీవితాన్ని ప్రారంభించి చక్కగా జీవితాన్ని ఉద్ధరించుకుంటున్నారు. అయితే ఈ కలియుగంలో దానికి తగ్గట్లుగానే మానవుని యొక్క ఆయుష్ కూడాను ఒకప్పుడు 200-300 సంవత్సరాల కిందట 120 సంవత్సరాలు బ్రతికినటువంటి వాళ్ళు ఈ రోజున పట్టుమని 60 సంవత్సరాలు కూడా బ్రతకలేనటువంటి పరిస్థితి. ఈ ఉన్నటువంటి కొద్దిపాటి జీవితంలోనే తమకున్నటువంటి కోరికలు, ఆశయాలు అనేటువంటివన్నీ కూడాను నెరవేర్చుకోవాలనేటువంటి యొక్క సదుద్దేశంతో మానవులందరూ కూడాను దైవ ఆరాధన పట్ల ఎక్కువగా నిమగ్నులై ఉన్నారు. అయితే ఈ యొక్క బిజీ లైఫ్ అనేటువంటిది ఉండడం వల్ల దైవ ఆరాధన తక్కువైపోవడము, దానికి తగ్గట్టుగా మానవుడు పొద్దున లేస్తూనే ఉరుకుల పరుగుల జీవితంలో తాను సంపాదించి తన కుటుంబాన్ని పోషించుకునే పనిలోనే నిమగ్నమై ఉన్నారు తప్ప దైవ ఆరాధన చేసి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందేటువంటి అవకాశం లేకుండా పోయింది. తద్వారా ఏమవుతుంది, దైవ ఆరాధన ఎప్పుడైతే తగ్గుతుందో మన కర్మ మనం ఖచ్చితంగా అనుభవింపక తప్పదు. రెండు మార్గాలు కర్మని మనం దూరం చేసుకోవడానికి. ఒకటి చక్కగా ఆ యొక్క కర్మని అనుభవించడం అనేటువంటిది, అనగా మనకు దెబ్బదాకింది శరీరము, దాని యొక్క ప్రమాణం ఏంటి, దెబ్బదాకిన చోట తిరిగి మళ్ళీ మాంసముని ఏర్పరచుకోవడము, అలాగే చర్మాన్ని ఏర్పరచుకోవడము, గాయాన్ని మాన్పించుకోవడం అనేటువంటిది మన శరీర ధర్మం. కానీ మనం ఏం చేస్తున్నాం, పరిహారంగా వైద్యుడి దగ్గరికి వెళ్తున్నాం, చక్కగా టీటీ ఇంజెక్షన్ వేసుకుంటున్నాం, అలాగే బ్యాండేజ్ వేసుకొని శరీరం తొందరగా క్యూర్ అవ్వడం కోసమే అనేక మందులు, ఆయింట్మెంట్లు రాస్తూ ఉన్నాం. తద్వారా ఏమవుతుంది, నెల రోజుల పాటు బాధపడాల్సినటువంటి యొక్క శరీరము కేవలం 10 రోజుల్లోనే తన యొక్క బాధని కోల్పోతుంది, అనగా స్వస్థత చేకూరుతుంది. అట్లాగే మానవుడు కూడా తనకు వచ్చేటువంటి సమస్య నుంచి కర్మని అనుభవించడం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, ఆ కర్మని ఈ సంబంధించినటువంటి దేవతా ప్రయోగములు, అనగా దైవతా సంబంధమైనటువంటి అనుగ్రహాన్ని పొంది ఆ కర్మ యొక్క అనుభవాన్ని తగ్గించుకోవడం అనేటువంటిది. అలాగే ఇప్పుడున్నటువంటి కలియుగంలో వివాహం కావడం అనేటువంటిది ఒక మోక్ష సాధనం. ఎందుకనంటే పూర్వకాలంలో వివాహం అనేటువంటిది గృహస్థాశ్రమ స్వీకరణ, తద్వారా సంతాన ఉత్పత్తి, తద్వారా పితృదేవతా విముక్తి అనేటువంటిది చేసుకునేవాళ్ళు. ఈ యొక్క కలియుగంలో
వివాహం కావడం అనేటువంటిది ఇప్పుడు చాలా ఇబ్బందులుగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు. అందున భాగంగా మనం గమనించుకున్నట్లయితే అందము చదువు ఆస్తి ఐశ్వర్యం కలిగినటువంటి వ్యక్తులు అబ్బాయిలు ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి అమ్మాయిలు లేకపోవడం, ఒకప్పుడు వగ్ర కులాల వర్ణాల వారికి మాత్రమే అమ్మాయిలు దొరకకుండా ఉన్నటువంటి స్థితి, ఇప్పుడు ప్రతి కులములో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఈ యొక్క సంబంధించినటువంటి కులాంతర మతాంతర వివాహాలు దారితీయడము, అలాగే ఇక్కడ ప్రధానముగా తాను ఎంచుకున్నటువంటి వ్యక్తిని చేసుకునేటువంటి స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించడం, తద్వారా వాళ్ళు ఎదిగిన తర్వాత తమకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కులమత విచక్షణారహితంగా వివాహాలు చేసుకోవడం ద్వారా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతూ వాళ్ళని వ్యధకి గురి చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే కర్మ అనుభవింపక తప్పదు. అయితే ఇటువంటి దైవ అనుగ్రహాన్ని పొందినట్లయితే మన కుటుంబంలోని పిల్లలకి అటువంటి దురాలోచన రాకుండా ఉండడం, పెద్దలు సూచించినటువంటి వివాహాన్ని చేసుకోవాలనేటువంటి ఆలోచన రావడం, ఎందుకంటే సర్వదా పెద్దలు సూచించినటువంటి వివాహాన్ని చేసుకోవడమే కుటుంబ అభివృద్ధి చెప్పుకోవడానికి అవన్నీ కూడాను మనకు బాగా ఉంటాయి. నీ రక్తము నా రక్తము ఒకటే అని, కానీ శాస్త్రం విధానంగా చూసుకున్నట్లయితే ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. కాబట్టి ఆ లెక్కని మన వాళ్ళు ఏర్పరిచారు, దానికి తగ్గట్టుగా జీవనం చేశారు, వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. కానీ ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనకు ఈ యొక్క జనరేషన్లో ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఆ ఇబ్బందులు అనేటువంటివి వివాహమై సంతానం కలిగిన తర్వాత వాళ్ళకు వచ్చే ఇబ్బందులను చూసి ఎందుకు మనం ఈ విధంగా ఇబ్బందులు పడుకున్నాము, మన తల్లిదండ్రులను కాదని తల్లిదండ్రులని ఇబ్బంది పెడుతూ మనం చేసుకున్నామనే బాధకి గురైనటువంటి జంటలు ఎక్కువగా ఉంటారు, అందులో సందేహం లేదు. కాబట్టి ఇటువంటి దురాలోచన లేకుండా వివాహం చక్కగా జరగాలి, చక్కగా కుటుంబంలో అనుకున్నటువంటి జీవిత భాగస్వామి లభించాలి, అలాగే మీరు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు నివారణ జరిగి చక్కగా ఆనందంగా జీవించాలి పిల్లలు అనేటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రులు చేయని పూజలంటూ లేవు. కానీ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి పండితులు కానీ జ్యోతిష పండితులు కానీ పురోహితులు కానీ అర్చక స్వాములు వారు కానీ ఇలా ఎవరి దగ్గరికి వెళ్ళినా జాతకాన్ని పరిశీలన చేసి మీరు మీ అబ్బాయి లేదా అమ్మాయి జాతకానికి సంబంధించినటువంటి పరిహారంలో భాగంగా ఏ ఏ పూజలు హోమాలు చేసుకోమని ఆ యొక్క స్వాముల వారు చెబుతారో అటువంటి పూజలు హోమాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడాను జూలై 13వ తేదీన దత్తక్షేత్రము అందున దక్షిణామూర్తి క్షేత్రం అయినటువంటి గురు పూర్ణిమ సందర్భంగా ఉన్నటువంటి అరుణాచల క్షేత్రంలో జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఇందున వివాహం కావాల్సినటువంటి అబ్బాయిల కోసమే కన్యాపాశుపత మంత్ర హోమము, గాంధర్వ హోమము, అమ్మాయిల కోసమే వరపాశుపత మంత్ర హోమము, కాత్యాయని హోమము, అలాగే కోరుకున్న జీవిత భాగస్వామి లభించడం కోసమే ఇష్టకన్య ఇష్టవర ప్రాప్తికి సంబంధించి స్వయంవరకల మూలమంత్ర హోమము, అలాగే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి ఎవరికైనప్పటికీ కూడా వివాహ కారకుడు శుక్రుడు కావున శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కావున లక్ష్మీ మూలమంత్ర సంపూరిత లక్ష్మీ సుప్త హోమం అనేటువంటిది చేయించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి వివాహ సంబంధమైనటువంటి దోషములు ఎవరైతే ఉంటారో మీ కుటుంబంలో వాళ్ళకి సంబంధించినటువంటి జాతకరీత్యా ఎటువంటి దోషములు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఆ యొక్క దోషములన్నిటికీ పరిహారంగా చేయించడం జరుగుతుంది. కాబట్టి అందున క్షేత్రంలో జరిపించడం జరుగుతుంది. అందున దక్షిణామూర్తి సాక్షాత్తు గురు పూర్ణిమ అనంటే మనకు ఆదిశంకరాచార్యుల వారు, వ్యాస భగవానుల వారు, మనకు జగద్గురులైనటువంటి శృంగేరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులు, పూరి పీఠాధిపతులు, అలాగే సౌరాష్ట్ర పీఠాధిపతులు, అలాగే బదరీ పీఠాధిపతులు, వీళ్ళందరూ కూడా మనకు జగద్గురువులు. కాబట్టి వారిని స్మరించుకుంటూ ఈ యొక్క గురు పూర్ణిమ సందర్భంగా వారిని మనం చేస్తున్నాం. దత్త అంశలైనటువంటి శ్రీపాద వల్లభుల వారు, అలాగే అక్కల్కోట్ మహారాజుల వారు, అలాగే నృసింహ సరస్వతి వారు, ఇలా చాలామంది చెప్పుకుంటూ పోతున్నారు. కానీ అసలు శిశులైనటువంటి గురు ఆరాధన అనేటువంటి మనం వదిలేసేసి మనకు సంబంధం లేనటువంటి వ్యక్తిని గురువుగా భావించుకుంటూ చేసుకోవడం వల్లనే ఈ దౌర్భాగ్య పరిస్థితులు అనేటువంటివి ఈ కలియుగంలో ఉన్నాయి. ఎంత ఏది ఉన్నప్పటికీ కూడాను ప్రవాహాన్ని అడ్డుకట్ట వేయాలంటే కొంతవరకు వేయగలుగుతాం, కానీ అందరినీ మనం మార్చలేము. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ దత్త అవతారము అనంటే శ్రీపాదవల్లభుల వారు, అలాగే మనం జగద్గురువులుగా పిలుస్తున్నటువంటి వారు. కాబట్టి అందుకే ఒక్కసారి మీరు చూడండి, జగద్గురువులు ఆ గురు పూర్ణిమ రోజున ఏది చేస్తే అది ధర్మం, ఎందుకంటే ధర్మమే జగద్గురువులు. వారికి తెలిసిన వారికంటే గొప్పగా మనమేమి గొప్పగా ధర్మం తెలిసిన వాళ్ళం కాదు. అందున మనలాంటి వాళ్ళు చాలా చిన్న స్థాయి కలిగినటువంటి వ్యక్తులు మనలాంటి వాళ్ళందరం కూడా. కానీ ధర్మాన్ని అవపోసన పట్టినటువంటి వాళ్ళు శృంగేరి పీఠాధిపతుల వారు, అలాగే ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్టాపన చేసినటువంటి చతురామ్నాయ పీఠాలతో పాటుగా కంచి పీఠాధిపతులు. ఈ రోజున మనం గురువుగా కొలుస్తున్నటువంటి ఏ వ్యక్తినైనా కానీ భావిస్తూ తండోపతండాలుగా వెళ్తున్నటువంటి, అనగా మనకు కానటువంటి దాన్ని మనం చూస్తున్నటువంటి ఆరాధన చేస్తున్న వాళ్ళు ఎప్పుడైనా ఒక్కసారైనా వారి ఆరాధన కానీ వారి స్మరణ కానీ చేశారా? చేయలేదు. ఎందుకంటే అది గురుస్వరూపముగా అంగీకరించబడదు. కానీ మనం ఏం చేస్తున్నాము, ధర్మానికి వ్యతిరేకంగా మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మనకు ఫలితాలు రావట్లేవు. కాబట్టి దత్తక్షేత్రము అందున దక్షిణామూర్తికి సంబంధించినటువంటి క్షేత్రం, ఏకైక క్షేత్రము మనకు భారతావనిలో కొండయే దక్షిణామూర్తిగా ఉన్నటువంటి క్షేత్రము అరుణాచల క్షేత్రం. అందున గురు పూర్ణిమ, కాబట్టి గురు పూర్ణిమ అంటేనే గురువుని ఆరాధన చేసేది. గురువు అంటేనే జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు 18 పురాణాలని మహా
वेदा नागू भागा विभजी वो अलागे पंचम वेदा अच्छी वो व्यास भगवान वो गुर यह कलियुगा कटे कलियुगा कटे प्रारंभा कटे मुझे जगत्नंत सुस्थिपरचने श्रीकृष्ण भगवान वो गुरस्वरूप वार आराधन चेयर काबट्टी अलग मनमेम चुनाव असल कंटे कोसर अने दाने मन आराधन चुनाव तद्वारा मन सर फलिता मन पंदबी इट गुरस्वरूप भाव अरुणाचल क्षेत्र में संबंध विवाह कावास अबाई अम्मा कोसमें चक्कर कार्यक्रम जरूरी काबटे अवकाश इत दत्तक्षेत्र में जगे अनुग्रह पी दैवाग्रह पी विवाह समस्या बैठ पड़वन गुरुगार कॉलर लाइन हेलो नमस्ते अलगे अलगे एवर वारी डेट आफ बर्थ అలాగే గురుగారితో మాట్లాడండి హలో మాట్లాడండి బాబు నమస్కారం పెద్దకోటి వందనాలు గురుగారికి ఆయుష్మాన్ భవ శివాయ నమః ఎక్కడ జన్మించారండి మీరు సరే పుట్టిన ప్రదేశం కూడా మీరు చెప్పాలి డేట్ టైం ప్లేస్ తో పాటు కాకుండా ईश्वरानुग्रह नायना प्रति मनिषि की समस्या उंटुंदी नाकू उंटुंदी प्रति व्यक्ति की कूडानु तप्पदु कानी दैव आराधन पट्ल मनिषि एप्पुडू कूडानु जाग्रत्तुडै उंडाली सरैनटुवंटि देवता आराधन चेसुकोलेकपोवडं वल्ल वस्तुन्नटुवंटि विपत्तु अंटे मीकु ई रीसेंट गा इंदा डैवर्स मीकु मंचिदंటే మరి సంబంధంగా వివాహం అయిన తర్వాత ఇబ్బందులు వస్తున్నప్పుడు మీకు దగ్గరలోని మంచి పండితుల చేత జాతకాన్ని మీరు ఇంత ముందు చూపించుకోలేదా చూపించుకోలేదు అంటే నాకు బైబిల్ సంపూర్ణ అనుకో జబ్బు చేసింది గురు లక్ష్మణుడికి లక్ష్మణుడికి ఈ డబ్బు వస్తుంది గురు గారు కట్టాలి విజ్ఞత వచ్చింది గురు గారు సరే జాతక రీత్యా ఎందుకంటే నాయనా లాస్ట్ ఇయర్ 2021 అక్టోబర్ తర్వాత అయిందా మీకు డైవర్స్ అవును గురు పోయిన సంవత్సరం అంటి గురు గారు పోయాడే గురు నా వెళ్ళి 4 సంవత్సరాలు అవుతుంది గురు గారు 4 సంవత్సరాలు అవుతుంది जातक रीत्या विवाह बंधा की विमुक्ति विवाह बंधन दूर जरग्ना की 2021 अक्टोबर तरवा अवकाश जातक अंक रीसेंट डाइवर्स अंदे 75 पुटे दादापू इपू 48 संवसरा उ रीसेंट जातका परशील रीसेंट डाइवर्स अनग भार्य नीचे दूर जरगा अवकाश जातक सर ఇక ముఖ్యంగా కాకపోతే మీ జాతక రీత్యా ఉన్నటువంటి ఒక లక్షణాన్ని మీరు అప్పుడే గనుక మార్చుకొని ఉండంటే చాలా వరకు కంట్రోల్ లో ఉండేది చాలా మటుకు మీ యొక్క జీవితం మీ చేతిలో ఉండది అంటే మొండిగా ముందుకు వెళ్ళడం మొండితనంతో ముందుకు వెళ్ళడమే మీ దగ్గర ఉన్నటువంటి ఒక మైనస్ వాస్తవం ఒప్పుకుంటారా హలో మొండితనంతో మీరు ముందుకు వెళ్ళడం అనేది మీ జాతక రీత్యా ఉన్నటువంటి మైనస్ అండి మీరు
ఆ మొండితనాన్ని మీరు ఇప్పటికైనా తగ్గించుకోండి, భవిష్యత్తు ఒకసారి విడాకులు అయ్యాయి కాబట్టి రెండో వివాహం చేసుకోవడంలో ఏమి తప్పు లేదు ప్రస్తుత కాలమాన పరిస్థితులకు. ఎందుకంటే వాస్తవం చెబుతున్నాను, స్త్రీ లేకపోతే పురుషుడు ఉండలేడు, కానీ పురుషుడు లేకపోయినా స్త్రీ ఉండగలదు. కారణం తన కడుపున జన్మించినటువంటి సంతానాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా కానీ, సంతానంతో అయినా కానీ సంతానాన్ని ప్రేమిస్తూ ఉండగలదు. అయితే బంధాలు అనుబంధాల విషయాలకు వచ్చేసరికి స్త్రీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత వేరు. కాబట్టి మీరు సెకండ్ ఒపీనియన్గా మళ్ళీ వెళ్ళవచ్చు. కాకపోతే మీ జాతకంలో ప్రధానంగా సుస్పష్టంగా కనిపిస్తున్నటువంటిది ఏమిటంటే పితృదోష ప్రభావం అనేటువంటిది మీ జాతకంలో ఉంది. అంటే మీ నాన్నగారి వైపు 6 తరాలు, మీ అమ్మగారి వైపు 3 తరాల్లో ఖచ్చితమైనటువంటి దుర్మరణాలు ఉండి తీరాలి. ఉన్నాయా నాయన? మరి ఆ దోష ప్రభావం అనేటువంటిది ఉన్నప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించుకోవాలి, మనం పిల్లల కోసమే వివాహ ప్రయత్నాలు చేస్తుంటాం, అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటాం, ఆరోగ్యం కోసం ముఖ్యంగా ఎవరికైనా ఇవే కదా మూడు, ఈ మూడు బాగుంటే మంచిగా ఉండాలి. కానీ ప్రధానముగా దాంపత్యంలో విభేదాలు వచ్చి నడి వయస్సులో ఇబ్బందులు పడుతూ ఉండడం, నడి వయస్సులో అనుకొని ఇప్పుడు మీరేమన్నారు 100,000 మందిలో నాకు ఒక్కరికి వస్తుందండి ఇటువంటి రోగం. వాస్తవం పనిచేసేవాడినే పూర్వకాలంలోలాగా ఈరోజు ఎక్కడో మహాతల్లులు ఎక్కడో ఉంటారు. భర్తకి అనారోగ్యం వచ్చినా, సతీ అనసూయ భర్తకి కుష్ఠరోగం వచ్చినా నెత్తి మీద తట్టలో పెట్టుకొని జీవితాన్ని గడిచి ఆమె పతివ్రత స్థానాన్ని పొంది ఉంది. కానీ అంతటి ఓపిక, ధర్మము, క్షమ, భర్తని చూసుకుంటూ ఉండాల్సినటువంటి భార్య వదిలిపెట్టిపోవడానికి గల కారణాలు, తనకు అనుకూలంగా లేనటువంటి స్థితి ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఈ రోజుల్లో చాలా మీన్ మెంటాలిటీ అంటే దగ్గర స్వభావం, అంటే విశాలమైనటువంటి స్వభావం అనేటువంటి లేకుండా ఉంటున్నారు. అది పురుషులు ఉంటున్నారు, స్త్రీలు ఉంటున్నారు. ఎవరిని తప్పు పట్టడానికి ఈ రోజుల్లో కాలమాన పరిస్థితులు మనకు ధర్మం అనుకూలించదు. కాబట్టి ఇటువంటివన్నీ జరిగినప్పుడు మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నారు బాబు మీరు? హలో, ఓకే, మరి అన్నిసార్లు టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, దుర్మరణాలు ఉంటే గనక పితృశాపం ఉన్నదని చెప్తుంది. నేను మీరు నాకు కాల్ చేసి నేను అడిగేంత వరకు ఎందుకున్నారు, మీ కుటుంబం గురించి మీకు తెలుసు కదా, ఆ పితృదోష పరిహారం చేసుకుని ఉంటే ఇప్పుడు మీరేమన్నారు మనశ్శాంతి లేదు అన్నారు. కానీ పితృదోష పరిహారం జరిగితే వచ్చేటువంటి వ్యక్తికి ఏంటంటే మొట్టమొదలు మనశ్శాంతి కలుగుతుంది, ప్రశాంతమైన జీవితం కలుగుతుంది. ఇవన్నీ కూడా ఈ పితృదోష నివారణ కార్యక్రమానికి గత 5 సార్లు కార్యక్రమం జరిపినా వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి మాట ఈ యొక్క ప్రశాంతతను పొందాం. మనిషికి ప్రశాంతత ఎప్పుడు వస్తుంది? సమస్యలు లేనప్పుడే ప్రశాంతత ఉంటుంది. ఒక 1,000 రూపాయలు పోయానంటే ఆ రోజుకి ప్రశాంతత ఉండదు. అట్లాగే ఒక సమస్య నెలల తరబడి సంవత్సరాల తరబడి బాధిస్తుందంటే ఆ నెలలు సంవత్సరాల నుంచి కూడా మనిషికి ప్రశాంతత ఉండదు. 4 సంవత్సరాల నుంచి మీరు మనసులో బాధపడుతున్నారు కుటుంబం, ఎందుకంటే చేయని తప్పుకి శిక్షణ అనుభవించే స్థితి ఈ పితృశాప ప్రభావంలో ఉంటుంది. అంటే మనము గుర్తుపెట్టుకోండి, దుర్మరణం పాలైనటువంటి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా దుర్మరణం పాలైనటువంటి వ్యక్తి యొక్క ఆత్మకి విమోచనం కలగకుండా ఉన్నప్పుడు ఆ ఆత్మకి విమోచనం కలిగించే స్థితి మానవుడు అనగా తన వంశంలో జన్మించినటువంటి వ్యక్తి చేయాలి. ఇది చేయలేకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులే. తత్కారణంగా ఏమవుతుంది? ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మనిషికి ఇబ్బంది పడితేనైనా మంచి వాళ్ళ దగ్గరికి వెళతారు. అందుకనే ఉపాసనాపరులు అయినటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళమని చెప్పేది. భయపెట్టి నీకు ఇది ఇది ఉంది అది ఉంది ఇంకా నీ జీవితంలో కాదు అని చెప్పేటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళకండి. కారణం ఏంటంటే భయపెట్టేవాడు ఎప్పుడు స్వార్థమే. భయపెట్టకుండా శాస్త్రం ప్రకారం, శాస్త్రం ఎప్పుడూ భయపెట్టేది కాదు. ఉదాహరణకి నేను చెప్తున్నాను, ఎన్నో అమావాస్యలు వస్తుంటాయి పోతుంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో ప్రసార మాధ్యమంలో ఒక వ్యక్తి 28వ తారీఖు రోజున ఒకే సంతానం ఉన్నటువంటి ఫ్యామిలీలు ఎవరైతే ఉంటారో ఆ రోజున దానం చేయకపోతే మీ అబ్బాయికి అరిష్టము, మృత్యు గండము అని చెప్పి స్వార్థంగా ఏం చెప్పుకుంటాడు, నాకు కొడుకున్నాడు, ఆ కొడుకు నేను బాగు చేసుకుంటే నేను పాటిస్తున్నాను కాబట్టి మీరు పాటించడని చెప్పి స్వార్థపూరితం. ఎన్నో అమావాస్యలు వస్తుంది. ఈ యొక్క జ్యేష్ఠమాసం అమావాస్యకి ఎందుకంత ప్రత్యేకత? ఎక్కడా శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాల్ని భయపెట్టించేసేసి ఇప్పుడు తయారైపోయింది. ప్రతి వృత్తిలో ఉన్నారండి, ప్రతి వృత్తిలో భయపెట్టే వాళ్ళు ఉన్నారు. భయపెట్టాడు అని అంటే అది ఖచ్చితంగా స్వార్థమే, అందులో సందేహమే లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో మనం యూట్యూబ్ తెరిస్తే చాలు,
ఇక దాని గురించి మొట్టమొదటి ఆ వ్యక్తి 108 చీరలు వంచాలన్నాడు 105 మంది 105 మంది ముత్తేదులకి మళ్ళీ అందులో ఎవరు తన బంధువులు తనకు తెలిసిన వాళ్ళు వీళ్ళు కాకుండా మిగతా 108 మంది కావాలి అని చెప్పాడు అంటే అది ఒక పెద్ద ప్రోగ్రామ్ లాగా అయిపోయింది ఏం చెప్పాడు నేను 3000 రూపాయలు పెట్టి బనారస్ నుంచి కొనుక్కోవాలి 1500 కి నాకు బనారస్ నుంచి చీరలు వస్తున్నాయి కాబట్టి నేను చేస్తున్నాను 108 మందికి అని 108 మంది ఇంటూ 1500 వేసుకోండి మనిషికి 150000 ఒక చీరలకు పెట్టగలిగే స్తోమత సాధారణ మానవుడికి ఉంటుందా కాబట్టి ఇలా చేసి తద్వారా ఏమైపోతుంది అక్కడి నుంచి కామెంట్లలో జనాలందరూ ఏంటి ఇంత ఇది భయపెడుతున్నారు అనేసరికి ఎంతకు దిగాడు కనీసం 18 మందికైనా పెట్టండి అని చెప్పాడు ఇలా ఇది ఇంకా అనేసరికి పక్షులకి వీళ్ళకి పెట్టండి అని చెప్పి మళ్ళీ రెండో మూడో వీడియోలో పట్టుకొచ్చాడు అంటే ఏంటంటే ఎప్పుడూ కూడా శాస్త్రం ఒకటే ధర్మం ఒకటే అందులో ఏమీ ధర్మానికి ఇంకా తేడా ఉండదు కానీ మనం మార్చుకున్నట్టుగా విధానాలు మారవు కదా కాబట్టి ఇవన్నీ కూడా స్వార్థానికి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి మనము కర్త కారయిత్వ ప్రేరకశ్చనమోదకః అంటే చేసినవాడు చేయడానికి కారణమైనవాడు ప్రేరేపించినవాడు దాన్ని చూస్తూ అది తప్పు అని చెప్పకుండా నిలుచొని మౌనంగా ఉన్నవాడు కూడా దోషమే కాబట్టి అది తెలిసిన తర్వాత ఎక్కడని వెతికితే జూన్ 28వ తారీఖు రేపు అమావాస్య ఏమి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఎక్కడ ధర్మశాస్త్రం ప్రకారం వెళ్ళి చూసినా ఎక్కడ మనకు ఆ ఇబ్బందిని కలిగించే విధంగా ఎక్కడ లేదు కానీ మనకంటూ ఒక శాస్త్రం ఉంటుంది మనం వెతుకోవాలి మనకు సమస్య వస్తే ఇప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఎత్తుకుతాం ఎందుకు ఎత్తుకుతాం ఒక అర్థానికి మనకు ఒక పదానికి అర్థం తెలియకపోతే వెంబడే వెళ్ళి లిఫ్కోనో లేకపోతే ఆఫ్కట్ డిక్షనరీకో వెళ్ళి ఎత్తుకుతాం ఎత్తికితే అర్థం తెలుస్తుంది దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం అట్లాగే మనకు ధర్మం అంటూ ఉన్నప్పుడు ఈ ధర్మానికి ఈ విధంగా పాటించాలనేటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి కాబట్టి అందులో చెప్పనటువంటి దాన్ని మనం ప్రత్యేకించి ఈ రోజున కొత్తగా చెప్పడం వల్ల జనాల్ని భయభ్రాంతులకు చేయడమే తప్ప ఇది లేదు అందుకనే ఇది ఒక ఉదాహరణగా మీకు చెప్తున్న వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి అనగానే భయపడాల్సిన పని లేదు శాస్త్రం ఎప్పుడు కూడా భయపెట్టేది కాదు వైద్యం ఎప్పుడు కూడా భయపెట్టేది కాదు వైద్యుడు అందుకనే ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అలాగే ఫ్యామిలీ లాయర్ ఫ్యామిలీ ఆస్ట్రాలజర్ ఫ్యామిలీ పురోహితుడు ఈ నలుగురు కూడా ఒక్కొక్క ఫ్యామిలీకి ఒకళ్ళు ఉండేవాళ్ళు కష్టమో నిష్ఠూరమో వాళ్ళని భరించేవాళ్ళు తద్వారా ఏమైపోయేదనంటే మన మంచి కోరుకునే వాళ్ళు ఉండేవారు ఇప్పుడు ఈ అక్కడ ఫ్యామిలీ లాయర్ లేరు ఫ్యామిలీ డాక్టరు పెద్దవాళ్ళకి మాత్రమే ఉన్నారు తప్ప మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందుబాటులో లేరు ఇలా ప్రతిదీ కూడా మనమే తగ్గించుకుంటూ వస్తున్నాం కాబట్టి ఎవడు చెబితే వాడు చెప్పినట్టుగా మిండి బాధపడుతూ భయపడుతూ ముఖ్యంగా భయాన్ని పెట్టేటువంటి శాస్త్రము శాస్త్రమే కాదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీకు ఎవరు భయపడ్డా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు 70-80 ఏళ్ళ వరకు వచ్చేవాళ్ళు ఎవరు ఈ శాస్త్రాన్ని పట్టుకొని భయపెట్టించినా అది మీరు నమ్మకండి అది తప్పు శాస్త్రము భయపెట్టదు చాలా బాధ వేసింది ఎందుకంటే ఆ జూన్ 28 రేపటి 28వ తారీఖు రోజు గురించి ఎందుకంతగా మనం ఇబ్బంది పడాల్సి వచ్చిందో అర్థం కాలేదు కానీ సోషల్ మీడియాలో బాగా పాపులర్ చేసుకుంటూ పోతున్నారు భయపడుతున్నారు మనిషి భయపెడితే భయపడడం మానవ సహజం ధర్మం అందులో ఏం లేదు కానీ ఎంత దైవ ఆరాధన చేసుకుంటే అంత మంచిది కానీ సంబంధించినటువంటి చేసుకోవాలి అబ్బాయి మీరు కూడా ఖమ్మం నుంచి మీరు చేసినారంటున్నారు మీ జాతకంలో పితృశాప ప్రభావం ఉంది దాన్ని ముందుగా మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి సమస్య వచ్చినప్పుడు అడిగాను కూడా సమస్య వచ్చినప్పుడు ఎవరికైనా చూపించావనంటే 4 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నావే 4 సంవత్సరాల చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతున్నావే 4 సంవత్సరాల నుంచి లాయర్లకు ఫీజులు కడుతున్నావే అందులో ఒక 2-3 వేలు ఒక మంచి ఆస్ట్రాలజర్కి దగ్గరికి వెళ్ళి చూపించుకొని సమస్యకి పరిష్కారం ఏం జరుగుతుందని చెప్పి తెలుసుకుంటే దైవ మార్గం ఉంటే అంతకు మించిన మార్గం లేదు కదా పూర్వం పెద్దవాళ్ళు దైవ ఆరాధనని అనారోగ్యం వస్తే వైద్యుణ్ణి దైవ ఆరాధనని రెండు కలిపి చేసుకునేవాళ్ళు మానవుడి జీవితం రీత్యా వచ్చే కష్టాల నుంచి బయటపడడం కోసం రెండూ కూడా చేసుకొని ఆరాధన చేసుకునేవాళ్ళు ఒకప్పుడు పెద్దవాళ్ళు నేర్పిన సంస్కృతిని మనము చదువుకొని తెలివితేటల కన్నా అతి తెలివితేటలు లేదా తక్కువ స్థాయి తెలివితేటలుగా మారిపోయి పెద్దవాళ్ళు చేసింది రాంగ్ అందుకనే మనము మన చట్టాల్లో మనం చూసుకుంటే మన పుస్తకాల్లో చూసుకుంటే స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు మన భారతదేశాన్ని పాలించిన వాళ్ళు అంటే మొఘల్స్ నుంచే స్టార్ట్ చేస్తారు మొఘల్స్ కంటే మన భారతీయ సంప్రదాయం లేదా చెప్పుకోవడం మాత్రం 5000 BC అని చెప్పుకుంటామే కానీ చదివేది మాత్రం మొఘల్స్ నుంచి మొఘల్స్ని మన జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు హిందూ ధర్మాన్ని నాశనం చేసిన వాళ్ళు అదే మనం గొప్పగా అనుకుంటాం అందుకనే మనం పెద్దవాళ్ళు చెప్పినటువంటి దాన్ని మనం పాటించము తద్వారా ఏమవుతుంది ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు
కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా సమస్యలు వస్తున్నాయన్నప్పుడు అనారోగ్యం చేసినప్పుడు డాక్టర్ని ఎలా సంప్రదిస్తామో జాతకరీత్యా వచ్చే సమస్యలకి చేసుకోవాలి ఖమ్మం నుంచి మాట్లాడుతున్నటువంటి మీరు ఈ పితృదోష నివారణ కార్యక్రమం జరిపించుకోండి ఏదైతే ఆవేదనతో మానసికమైనటువంటి బాధతో రే భవిష్యత్తు ఈ రోజు ఉంటుంది రేపు ఎలా ఉంటుందో అనేటువంటి తెలియని విత్తానంతో ఎందుకంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా గృహస్థాశ్రమంలో ఉండి సంతానం కలిగినటువంటి కుటుంబాన్ని ఏ వ్యక్తి కూడాను ఒక మాట అనలేరు కానీ భార్యను కోల్పోయిన భర్తకైనా భర్తను కోల్పోయిన భార్యనైనా సంతానం లేని తల్లిదండ్రులనైనా సమాజం చిన్నచూపు చూసేటువంటి విధానంగా అనాదిగా వస్తున్నటువంటిది అంతే తప్ప మనకి ఏది మైనస్ ఉంటుందో దాన్ని ఎత్తి చూపి మనల్ని ఇబ్బంది పెట్టడం మానసిక క్షోభకు గురి చేయడం మన బంధువులు స్నేహితులు ముందుంటారు అందులో సందేహం లేదు కాబట్టి దైవ ఆరాధన చేస్తే దైవానుగ్రహం వల్ల చక్కటి భార్య లభిస్తుంది మీకు అలాగే పితృదోష నివారణ కార్యక్రమం చేయించుకుంటే చక్కటి సంతానం కలుగుతుంది ఈ విధంగా మీరు చేసుకోండి భవిష్యత్తులో అంటే మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్లలో అయ్యే అవకాశం ఉందో లేదా ఆశ్వీజ మాసంలో అయ్యే అవకాశం ఉందో నాకు తెలియదు ఎందుకంటే ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా అయిపోయాయి డిసెంబర్ వరకు కూడా కాబట్టి అటువంటి కారణాలని రీత్యా మనం చేయలేకపోవచ్చు కాబట్టి అవకాశం ఉంటే ప్రత్యేకంగా మీరు చేయించుకునే పరిస్థితులు ఉంటే ఆ పితృదోష నివారణ కార్యక్రమాన్ని జరిపించుకోండి మొట్టమొదలు మీకు ప్రశాంతత మీకు వివాహం జరుగుతుంది శుభం భూయ హలో 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 నమస్తే అమ్మా ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా పాప గురించి అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా 28 6 సంవత్సరం 1995 సమయం అండి 10:54 ఉదయం ఎక్కడ జన్మించారమ్మా గోదావరి రావులపాలెం అలాగే గురుగారితో మాట్లాడండి మాట్లాడండమ్మా నమస్కారం గురుగారు ఆశ్వతి భవ శివాయ నమః చెప్పండమ్మా మీ దగ్గరికి వచ్చాం గురుగారు మేము పితృదోష నివారణ పూజలు మీ దగ్గరే చేయించుకున్నాం గురుగారు చెప్పండమ్మా మాకు చాలా మంచిగా ఉందండి మీకు 2-3 సార్లు ధన్యవాదాలు చెప్తామని కాల్ చేశాము మీరు లేరని తెలిసి ఇప్పుడు మాకు మా పాపలు వచ్చేసండి మాకు ఇప్పుడు ఒక మ్యాచ్ గురించి వచ్చాం గురుగారు మీ దగ్గరికి ఓకే అంటే ఎప్పుడు చేయించుకున్నారమ్మా ఏ మంత్ లో చేయించుకున్నారు మీరు జనవరి 21 జనవరి 21 ఓకే తర్వాత మంచిగా ఉందా అమ్మా ఫ్యామిలీ ఇప్పుడు బాగుంది గురుగారు ఒకటి మీ అమ్మాయి ఉద్యోగము వివాహం కోసం వచ్చాను గురుగారు మీరు చాలా పరిహారాలు చెప్పారు మేము అవన్నీ తూచా తప్పకుండా పాటించాం గురుగారు అన్ని అయిపోయినాయి గురుగారు మాకు ఒక మ్యాచ్ వచ్చింది ఇప్పుడు ఉద్యోగం వచ్చిందా మరి అమ్మాయికి అమ్మాయి మామూలుగా చిన్న జాబ్ చేస్తున్నానని చెప్పింది గురువుగారు మీకు మీరు పరిహారాలు చెప్పారు అవన్నీ మొన్ననే అవినాయి గురువుగారు ఇప్పుడు మేమేంటంటే ఇంకా మంచి ఉద్యోగంలోకి ఇంకా వెళ్ళలేదు గురువుగారు ప్రస్తుతం అయితే చేస్తుంది చిన్నదే ఓకే మాకు ఇప్పుడు ఇంకొక సందేహం ఏంటంటే గురువుగారు మాకు ఒక మ్యాచ్ వచ్చిందండి బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను చెప్పండి అమ్మా చెప్పమంటారా గురువుగారు చెప్పండి అమ్మా 26 10వ నెల 1991 టైం అమ్మా 1991 టైం వచ్చేసి ఉదయం 5:49 కొంపల్లి సికింద్రాబాద్ లో పుట్టాడు గురువుగారు మీరు దగ్గరలో ఎక్కడ చూపించలేదమ్మా ఎవరదండి ఈ ఇద్దరికి కుదురుతుందా లేదా అని లేదు గురువు గారు నేను మొన్న ఫ్రైడే రోజు మీకు కాల్ చేశాం గురువు గారు మీ దగ్గరే చూపించాలి ఎందుకంటే మీరు చెప్పారు తనకి మంచి సంబంధం వస్తుందని సంతోషం అమ్మా అబ్బాయి పేరు వచ్చి నాగబాబు గురువు గారు అంటే ప్రధానంగా అమ్మాయిది వచ్చేసేసి లగ్నము సింహ లగ్నం అబ్బాయిది వచ్చేసి లగ్నం తులా లగ్నం అంటే జ్యోతిష్యపరంగా మీకు చెప్పాలనంటే 2 వర్గాలుగా విభజించారు ఒకటి శని గ్రూపు 2 గురు గ్రూపు 12 రాశుల్ని సో మీ అమ్మాయి వచ్చేసి గురు వర్గానికి సంబంధించినటువంటి అమ్మాయి అబ్బాయి వచ్చేసేసి శని వర్గానికి సంబంధించినటువంటి అబ్బాయి అయితే కుజదోషము ఇద్దరికీ కూడాను లేకుండా ఉండడం అదొకటి ప్లస్ పాయింట్
ఇక రెండవ విషయానికి వచ్చేసరికి ప్రధానంగా అంటే మీకు బాగా తెలిసిన సంబంధమా ఇది లేకపోతే మీకు మామూలుగా వచ్చిందమ్మా? మాకు తెలిసిన వాళ్ళ గురుగారు వెళ్ళో. ఓకే. అయితే వాళ్ళు అక్కడ చూపించుకున్నారండి గురుగారు, ఊళ్ళో దేవవరాలు ఉంటారండి వాళ్ళు. అబ్బాయి పాత్ర పేరండి. అయితే దేవవరాలు చూపించుకుంటే ఇద్దరికి చాలా బాగుందని చెప్పేసి మన ఫ్రైడే వచ్చి ఎంగేజ్మెంట్ పెట్టేసుకున్నామని చెప్పంటే నేను ఒక మాట చెప్పాను అనమాట, నేను మా గురువుగారిని సంప్రదించిన తర్వాత మీకు ఏ మాట చెప్తాను అని చెప్పాను గురువుగారు. ఓకే. అందుకనేసి వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయారండి అంతే. అంటే ఇక్కడ చెప్పండి అమ్మా, మాట్లాడండి. మీరు ముందుకు వెళ్ళొచ్చు అంటే వెళ్దామనేసి గురువుగారు. సరే, ఇక్కడ ఏంటంటే అమ్మాయి యొక్క తత్వాన్ని అబ్బాయి యొక్క తత్వాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి ఇక్కడ ప్రధానంగా. ఎందుకనంటే రెండు అంటే ఇద్దరు కలుస్తున్నప్పుడు వారి జీవితాంతం ఆనందంగా జీవించాలి. ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది అది. పొరపచ్చాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే స్త్రీ పట్ల పురుషుడు క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే సహజంగా సమాజంలో తనకంటే చిన్న అమ్మాయిని చేసుకుంటాడు కాబట్టి తెలియకుండా ఏదన్నా కుటుంబంలో ఏదన్నా చిన్న తప్పు జరిగిందనుకోండి, చిన్నపిల్ల నాకంటే చిన్న అమ్మాయి కాబట్టి తెలియక చేసిందిలే అనుకునే ఆలోచన స్వభావము అబ్బాయికి ఉండాలి. ఇటు అమ్మాయి కూడా ఎలా ఉండాలి, నాకంటే పెద్దవాడని చెప్పి గౌరవం ఉండాలి. ఎక్కడైతే క్షమ గౌరవం ఈ రెండు ఉంటాయో ఆ రెండు కూడా అనుకూలమైనటువంటి దాంపత్యము, అందులో సందేహం లేదు. పూర్వకాలంలో పద్ధతి కూడా ఇలాగే ఉండేది కాబట్టి. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే రెండు విభిన్నమైనటువంటి గ్రూపుకి సంబంధించినటువంటి వ్యక్తుల మధ్య వివాహం జరుగుతున్నప్పుడు పూర్వకాలంలో జాతకాలు చూపించుకోకపోయినా చక్కగా ఆనందంగా జీవించారు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకొని నిలబడగలిగారు. ఈ జన్మకి ఈమె నా భార్య, ఈ జన్మకి ఇతనే నా భర్త అనుకొని జీవించడం, తద్వారా పెద్దలంటే గౌరవము, సమాజం అంటే భయము. ఎందుకంటే సింగిల్గా ఉన్నారు అని అంటే సమాజాన్ని చూసి భయపడేవాళ్ళు, ఎక్కడ మనల్ని తప్పుపడతారో విడాకులైతే అనేటువంటి ఆలోచనతో. కానీ ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. మనం ఏం చేస్తున్నాం అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం కావాలి, మీతో పాటు వీక్షించేటువంటి ప్రేక్షకులుగా జాతక వివాహ పొంతనని మనం ఏ విధంగా చూపించుకోవాలి. ఏదో 36 పాయింట్లకి 34 పాయింట్లు వచ్చాయి అనగానే సంకలు గుతుకోవడం, 18 పాయింట్ల కంటే 14 పాయింట్లు వచ్చాయంటే బాధపడడం ఇవి కాదు. పంచాంగకర్తలు కూడా చెప్పినటువంటిది ఏంటంటే పాయింట్లు అవన్నీ ఇచ్చినా కానీ కింద ఒక నోట్ రాస్తారు ఇండెక్స్ రూపంలో ఇలా, ఇవి కేవలం పాయింట్లు అనేటువంటివి జన్మ నక్షత్రాలు ఉన్నవాళ్ళకి మాత్రమే, జన్మ జాతకాలు ఉన్నవాళ్ళు ఈ యొక్క పాయింట్లని పట్టించుకోకూడదు అని చెప్పి రాస్తారు. ఇది మనం చదవం, ఎంతసేపటికి పాయింట్లు ఎన్ని వచ్చాయనేదే మనం చూస్తాం. దానికోసమే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మీ ఇంట్లో ఒక పంచాంగం 60 రూపాయలు పెడితే పంచాంగం వస్తుంది, దాంట్లో వధూవర గుణమైన చక్రం మీరే చూసుకోవచ్చు, అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే తత్వంలో డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఎలా అని చెప్పాలి అని అంటే ఒకరు ఆలోచించిన దాన్ని ఇంకొకరు అంగీకరించలేకపోవడం. అంటే ఇక్కడ ఎవరి విధానం వారిది అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి వచ్చేసి సింహలగ్నం, కాస్త కమాండింగ్ నేచర్ కావచ్చు, పెద్ద తప్పునైనా క్షమిస్తారేమో కానీ చిన్న తప్పుని క్షమించలేకపోవడం, అలాగే తద్వారా ఎక్కువగా బర్డెన్ అయినా తీసుకుంటారు. తనని ఎప్పుడు గౌరవించాలి, అంటే రాజు ఎప్పుడు గౌరవింపబడతాడు అంతే తప్ప చిన్న చూపుగా చూడబడడు. అందుకనే ఈ లగ్నంలో ఉన్నటువంటి జన్మించిన వాళ్ళు కూడా సదా పూజింపబడడం, సదా గౌరవించబడడం అనేటువంటి దాన్ని బేస్ చేసుకునే సంబంధాలను నేర్పుకుంటూ ఉంటుంటారు. అందుకనే ఈ సింహలగ్నం కానీ సింహరాశిలో ఉన్నవాళ్ళు తొందరగా మింగిల్ కాలేకపోతారు, రిజర్వ్డ్ మెంటాలిటీగా ఉంటారు, సున్నితమైన మనస్తత్వంగా ఉంటారు. ఇది ఈ అమ్మాయి తత్వం. తులాలగ్నానికి వచ్చేసరికి ఈ అబ్బాయి జన్మించినది తులాలగ్నము జాతకరీత్యా వృషభ రాశి, భక్తు శనివర్గానికి సంబంధించినటువంటిది. అయితే ఇక్కడ ప్రధానంగా ఉద్యోగ విషయంలో కానీ భవిష్యత్తులో కానీ స్థిరమైనటువంటి సంపాదన ఇవన్నీ సూచిస్తుంది కాబట్టి. అంటే మీ అమ్మాయి చామల ఛాయ్ ఉంటుందమ్మా? అంటే నాకు గుర్తుండదు కదా తల్లి. కాబట్టి ఇక్కడ ఈ అమ్మాయి లక్షణానికి తగ్గట్టుగా అబ్బాయికి తగ్గట్టుగా అష్టమ చంద్రుడు ప్రభావం ఈ అబ్బాయిలో కొంత మాటికి దోషం. సందేహము అనుమానము రెండూ ఒకే
అర్థాన్నిస్తాయి. కానీ సందేహం వేరు, అనుమానం వేరు. అంటే జ్వరము మలేరియా రెండు ఒకే రకం ఒకే తెగకు చెందింది, కానీ మలేరియా వచ్చినటువంటి విధానానికి వచ్చే ట్రీట్మెంట్ వేరు, జ్వరంకి వచ్చినటువంటి ట్రీట్మెంట్ వేరు. కానీ రెండింటికి కూడా శరీరం వేడెక్కడము, జ్వరంగా ఉండడం ఇదే పద్ధతి. అట్లాగే సందేహము, అనుమానము ఇవి రెండు కూడా ఒకే కోవకు చెందినవైనప్పటికీ కూడా అనుమానం అనేది పెనుభూతం, సందేహం అనేటువంటిది నివృత్తి చేసుకోవడం. ఈ అబ్బాయి ఎప్పుడు కూడా సందేహ నివృత్తి అంటే తనకు తాను చెక్ చేసుకోవడం, క్వాలిటీ చెక్ చేసుకోవడం అనేటువంటిది. పూర్వకాలంలో అయితే భరించేవాళ్ళు, కానీ ఈ కాలంలో ఈ సందేహాన్ని వేరే విధంగా అనుమానంగా అర్థం చేసుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు దంపతులు. సందేహ నివృత్తి వేరు, అనుమానం వేరు. కాబట్టి సందేహమే ఉంటుంది ఈ అబ్బాయిలు ఎక్కువగా, దాన్ని ఈ అమ్మాయి అంటే అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. ప్రపంచంలో తప్పు ఏదీ కాదండి. కాకపోతే రెండు విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిసినప్పుడు ఒక అద్భుతం ఏం జరుగుతుంది అనంటే వాళ్ళకి కలిగే సంతానం ఏదైతే ఉంటుందో చాలా తెలివితేటలు కలిగినటువంటి సంతానంగా ఉంటారు. అది దైవదత్తం. ఎందుకంటే హైబ్రిడ్ మొక్క అంటే ఏంటి, మనం చాలా మటుకు హైబ్రిడ్లో చిన్నగా ఉండగానే ఫలాలు పుష్పాలు వచ్చేస్తాయి అనమాట. సో ఇటువంటిది అనమాట, అంటే రెండు విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి, ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు కలిసి ఉన్నప్పుడు తద్వారా వచ్చే సంతానం గొప్పగా ఉంటుంది. ఇవన్నీ మనం పాజిటివ్గా ఆలోచించే విధానం. నెగిటివ్గా ఆలోచించే విధానానికి వచ్చేసరికి ప్రధానముగా ఇబ్బందులు ఎలా ఎదురవుతాయనంటే, సింపుల్గా ఒకే ఒక్క మాట చెప్తాను. సాయంత్రం 6 గంటలకల్లా రెడీగా ఉండమ్మా, మనం సినిమాకు పోదాం అని అంటాడు అనుకోండి. వివాహం అయిన తర్వాత ఇట్లాంటి సంబంధాలు దంపతులుగా వచ్చి అడిగారనుకోండి, అన్నప్పుడు ఎలా ఉంటుంది, ఆఫీస్ పని వల్ల రాలేకపోతారు. ఈ అమ్మాయి అనుకూలంగా ఉండేటువంటి ఉన్నదనుకోండి, అమ్మాయి ఏం ఆలోచిస్తుందంటే సినిమా ఇప్పుడు కాకపోతే వచ్చే వారం చూద్దాం, 3 వారాలు ఆగితే మన ఏరియాకి వస్తుంది, 2 నెలలు ఆగితే టీవీలోనే వేస్తారు, దాని గురించి ఎందుకు ఇబ్బంది పడడం అని చెప్పి అమ్మాయి సర్దుకుంటుంది. కానీ ఇక్కడ రెండు విభిన్నమైన మనస్తత్వాలు ఉన్నప్పుడు ఏమవుతుందనంటే, లేటుగా వచ్చినందుకు దీని గురించి నేను గంట సేపటి నుంచి నేను వెయిట్ చేస్తున్నాను, నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను, సర్దుకున్నాను, నాకు ముందే చెప్పొచ్చు కదా అని చెప్పి అలక పానకు ఎక్కడం అంటే చిరుబుర్రలాడినటువంటివి ఉంటాయి కొన్ని సందర్భంలో. కానీ అర్థం చేసుకునే తత్వంగా ఉన్నప్పుడు ఒకే గ్రూప్లో ఉన్న వాళ్ళైతే అర్థం చేసుకోగలుగుతారు. రెండు విభిన్నమైన గ్రూప్లో ఉన్నప్పుడు ఏంటంటే అర్థం చేసుకునే విధానం తక్కువగా ఉంటుంది. ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారము ఇటువంటిది అంత అనుకూలంగా ఉండదు అని చెప్పేసి చెప్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు ఆ కుటుంబం బాగా నచ్చి, ఎందుకంటే ఇద్దరికీ కుజదోషం లేదు, కేవలం ఒక దోషమల్లా ఏంటనంటే ప్రధానముగా రెండు విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి. కాబట్టి జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకోగలుగుతాము అనుకుంటే ముందుకు వెళ్ళొచ్చు, తప్పే లేదు. ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్లో జరుగుతుంది ఇదే, రెండు విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తుల కలయిక. కానీ సర్దుకుంటూ పోతూ ఉన్నారు కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళు దాంపత్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు, ఎక్కడ కూడా వాళ్ళ విభేదాన్ని బయట పెట్టలేదు. కాకపోతే వాళ్ళు మనకి స్టాండింగ్ ఉన్నప్పుడు, మనకు ఏదైనా ఫంక్షన్లకు వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్లోనే తెలుస్తుంది. అట్లాగా జీవితం అనేటువంటిది ఆనందంగా జీవించడం అనేటువంటిది ఉన్నప్పుడు సేమ్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే మీకు చెప్పాను కదమ్మా కొన్ని రాశులు కొన్ని లగ్నాల్లో జన్మించినటువంటి వ్యక్తులైతేనే చేసుకోమని చెప్పేసేసని, ఆ విధంగా కూడా మీకు చెప్పుంటాం కదమ్మా. మరి ఆ సంబంధించినటువంటి మీరు చెప్పిన దాంట్లో ఈ లగ్నం లేదు గురువు గారు, అందుకే మిమ్మల్ని కలవాలని. లగ్నాలు ఇంపార్టెంట్, రాశులు అనేటువంటిది మనస్సుకి, లగ్నం అనేది ఫిజికల్ స్టేటస్. అంటే ఇప్పుడంతా కూడా ఫిజికల్ స్టేటస్నే, అంటే ఒకప్పుడు మీకు పెళ్లి చేసేటప్పుడు సంపాదన ఉందా లేదా అని చూడకుండా మంచి వాళ్ళని చేసి చేశారు కదమ్మా మీ పెద్దవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, సంపాదన చూస్తున్నారు, ఎంత ఆస్తి ఉంది చూస్తున్నారు, ఇవన్నీ లెక్కలేసుకుని, అంటే ఫిజికల్గా కనిపించేదాన్ని లెక్కలేసుకుంటూ వివాహ సంబంధంలోకి అడుగెడుతున్నారు మీ పిల్లల్ని. దానివల్ల ఫిజికల్గా ఇంపార్టెంట్ అయినప్పుడు లగ్నమే ఇంపార్టెంట్, రాశి ఇంపార్టెంట్ కాదు. కాబట్టి మీకు చెప్పిన లగ్నాల్లో లేదు కాబట్టి ఏది ఏమైనా అటువంటి అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు ఓకే అనుకున్నప్పుడు ఇద్దరు కూడా అబ్బాయి అమ్మాయిని ముందర పెట్టి మీ తల్లిదండ్రులు అనగా మీరు ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఉండి ఇట్లాంటి అనగా ఆలోచనలలో ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ ఆలోచన ఇబ్బందుల్ని మనం పెద్దవాళ్ళ దాకా తీసుకురాకుండా ఇంటర్నల్గానే సరిపుచ్చుకుంటాము అని ముందుకెళ్ళగలుగుతాం, ఆనందంగా జీవిస్తామని చెప్పి నమ్మకం కనుక ఉంటే ముందుకు వెళ్ళండి. లేకపోతే చెప్పినటువంటి లగ్నాల్లో ఉన్నటువంటి అబ్బాయి వచ్చేదాకా వెయిట్ చేసి ఆ యొక్క సంబంధం చేసుకోండి. కొన్ని కొన్ని ఇబ్బందుల్ని మనం తప్పించుకోవచ్చు.
ఇటువంటిది తులాలగ్నం, పైగా అష్టమ చంద్ర ప్రభావము, కొంత సందేహాలు. ఈ సందేహాన్ని మనం అనుమానంగా భావిస్తాం ఈ కాలంలో వచ్చేటువంటి సడన్గా వచ్చే ఆలోచన అది. కాబట్టి ఆవిడు అమ్మాయి బయటికి వెళ్ళి వస్తుంది, సమయానికి రాలేకుండా కొంతకు వెళ్ళిందండి, ఎందుకు లేట్ అయిందమ్మా, ఎక్కడున్నావమ్మా అని అడిగితే అది అనుమానంగా అనుకున్నారనుకోండి, ఏమైపోతుంది? అది పెడర్థాలకి దారితీస్తుంది. లేదు, సందేహం అడిగాడు కదా, సందేహం నివృత్తి చేసుకున్నాడు కదా అని చెప్పి సమాధానం చెబితే ఇబ్బంది ఉండదు. ఇదే అన్నమాట వచ్చేది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకెళ్లే ప్రయత్నం చేయండి అమ్మా, మంచే జరుగుతుంది, శుభం భూయాత్. గురుగారు, అరుణాచల దివ్యక్షేత్రంలో జూలై 13వ తేదీన గురు పూర్ణిమ సందర్భంగా విద్యార్థుల కోసం ఎటువంటి పూజలు హోమాలు చేయిస్తున్నారో వివరిస్తారా గురుగారు? తప్పకుండా. అరుణాచల క్షేత్రంలో ప్రధానంగా దత్తస్వరూపము, దక్షిణామూర్తి స్వరూపము కొండగా వెలిసినటువంటి క్షేత్రం. పంచభూతలింగాలలో అగ్నిలింగము మీరు గమనించుకుంటే, అంటే కాడ్మియం శిలతో తయారైనటువంటి లింగము, దానికి సంబంధించి అంతరిక్షంతో కొన్ని లింక్ ఉన్నటువంటి సందర్భంగా ఆ యొక్క ప్లేస్లో నిర్మించారు. ఆ యొక్క అరుణాచల క్షేత్రాన్ని అక్కడ ఏర్పరచడం జరిగింది. తద్వారా ఏమవుతుందంటే, అక్కడ బయట ఎంత చల్లగా ఉన్నా లోపల 140 డిగ్రీస్, 100 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత ఉంటుంది. లోపలికి వెళ్ళిన వాళ్ళు చెమటలతో ఉంటూ ఉంటుంటారు. అంటే అగ్నిక్షేత్రం అది, వాయుక్షేత్రంగా శ్రీకాళహస్తి. అందుకనే స్వామివారి నాసిక నుంచి గాలి వస్తుంటే ఒకవైపున కదులుతూ ఉంటుంది దీపం, లోపల ఎంత గాలి లేకపోయినప్పటికీ కూడా. అగ్నిక్షేత్రం అంటే, అగ్ని అంటే మనం ఊహించుకునే మంట అని అనుకోకూడదు. మన జాతకరీత్యా వచ్చేటువంటి కర్మలని దహనం చేసే క్షేత్రము అగ్నిక్షేత్రము. అందుకనే గిరివలయం, గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఉన్న పౌర్ణమిలలోకెల్లా వైశాఖ పౌర్ణమి, మాఘ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, గురు పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, ఈ 5 పౌర్ణమిలు ఆ అరుణాచల క్షేత్రానికి ప్రత్యేకమైనటువంటి ప్రాశస్త్యత ఉంది. అన్ని పౌర్ణమిలకి ప్రాశస్త్యము, అన్ని రోజులకి ప్రాశస్త్యము, కానీ పౌర్ణమిలలో ప్రత్యేకమైనటువంటిది ఈ యొక్క గురు పౌర్ణిమ ప్రాశస్త్యము. కేవలం జ్ఞానాన్ని ప్రసాదించేది, విద్యను ప్రసాదించేది. కాబట్టి విద్యార్థులు చక్కటి జ్ఞానాన్ని పొందాలి. పూర్వకాలంలో మన దౌర్భాగ్యం సెక్షన్ 30 30A ఉండడం వల్ల మన ధర్మాన్ని మనం స్కూల్లో బోధించలేకుండా పోతున్నాం. హిందూ ధర్మం గురించి మనం బోధిస్తే ఇప్పుడు తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు. అదే ఇతర మతాల వాళ్ళు చేసుకోవచ్చు. ఆ రక్షణ కల్పించింది ఆ చట్టం, ఆ సంబంధించినటువంటిది. అంటే ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అనంటే, మన ధర్మం ఏంటి, విద్యని ఆర్జించేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా దక్షిణామూర్తినో, హయగ్రీవుడినో, దత్తాత్రేయుడినో, సరస్వతీదేవినో, వినాయకుడిని, ఈ 5 దేవతల్ని ఆరాధన చెయ్యాలి. ఇది సత్యం. అందుకనే వినాయక చవితి వస్తే మన ఖాతా పుస్తకాలు బిజినెస్ చేస్తే, లేకపోతే చదువుకుంటే పిల్లల పుస్తకాలు, ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ బొట్లు పెట్టి ప్రార్థన చేసి మంచి బుద్ధిని ప్రసాదించు దేవుడు అని చెప్పి పూర్వకాలంలో తల్లిదండ్రులు పిల్లల్ని దగ్గర కూర్చోపెట్టుకొని చేయించేవాళ్ళు. ఈ రోజు ఏదో మొక్కుబడిగా చేస్తున్నారు. కానీ ఈ విద్య అంటే కేవలం చదువునే కాదండి, జ్ఞానము. జ్ఞానం అంటే ప్రతి వ్యక్తికి కూడాను జ్ఞానవంతుడై ఉండాలి. ఈ జ్ఞానం అనేది చచ్చేంత వరకు ఉంటేనే మనిషి బాగుపడతాడు. ఉద్యోగం చేస్తున్నావు, జ్ఞానం, ఏ ఉద్యోగం ఏ పని ఎందుకు చేస్తున్నావో జ్ఞానం లేకపోతే ఆ ఉద్యోగంలో ఏం రాణిస్తాడు? కాబట్టి ఎలక్ట్రీషియన్ అనేవాడికి ఎలక్ట్రికల్ సంబంధంలో ఉన్నటువంటి జ్ఞానం రావాలి. అది లేకుండా ఉత్తగ చదివి నేను ఎలక్ట్రీషియన్ అంటే జ్ఞానం లేకపోతే అది ఎందుకు చేస్తాడు? ఒక వైర్ తీసుకోవా, ఇంకో వైర్ కలిపితే బ్లాస్ట్ అయిపోతుంది, లేదా షాక్ కొడుతుంది. అట్లాగే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి క్షేత్రము అరుణాచల క్షేత్రం. కాబట్టి ఈ 5 దేవతల్ని ఉపాసన చేస్తున్నాం. ఆ 5 దేవతలకి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు చేస్తున్నాం. అట్లాగే నవగ్రహాలలో విద్యాకారకుడు గురువు. అట్టి గురువు యొక్క అనుగ్రహం కలిగితే విద్య వస్తుంది. కేవలం వీక్షించేటువంటి ప్రేక్షకులు కేవలం దీన్ని విద్య కోసమే, మా పిల్లల కోసం చెప్పారు కదా, మాకు కాదు కదా అని చెప్పి ఆలోచన చేయకండి. జ్ఞానం అనేటువంటిది ప్రతి సందర్భంలో వస్తుంది. ఒక భార్య భర్తతో ఏ విధంగా వ్యవహరించాలి, భర్త భార్యతో ఏ విధంగా ఉండాలి, సంతానంతో ఎలా ఉండాలి, బయటి వారితో ఎలా ఉండాలనేది జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి వీడు పూర్ ఫెలో రా, వీడు మూర్ఖుడు రా, వీడు అజ్ఞాని రా అని అంటుంటారు మంచిగా నడవక లేకపోతే. అట్లా అటువంటి అజ్ఞానికైనా కానీ జ్ఞానాన్ని ప్రసాదించే దైవము దత్తాత్రేయుడు, మరియు దక్షిణామూర్తి, హయగ్రీవుడు, సరస్వతి, వినాయకుడు. కాబట్టి గురు పూర్ణిమ అంటేనే గురువుకు సంబంధించినటువంటిది. కానీ ఈ రోజున మనం తండోపతండాలుగా నెత్తిన గుడ్డ వేసుకొని పోయే గురు పూర్ణిమలకు ఆ గురువులు కాదు. గురువు అంటే
ఈశ్వర స్వరూపంగా దక్షిణామూర్తి, విష్ణు స్వరూపంగా హయగ్రీవుడు, సరస్వతీదేవి, వినాయకుడు, అలాగే దత్తాత్రేయుడు. వీరికి సంబంధించినటువంటి పూజ హోమాది కార్యక్రమాలు గురుపూర్ణిమ సందర్భంగా అరుణాచల క్షేత్రంలో జరిపించడం జరుగుతుంది. కాబట్టి దీని ప్రభావం వలన వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకుంటారో వారికి సరి అయినటువంటి జ్ఞానము లభించబడుతుంది. తద్వారా వారు అనుకున్నటువంటి రంగంలో వారు చేస్తున్నటువంటి దాంట్లో అద్భుతమైనటువంటి ప్రతిభతో వాళ్ళు ముందుకొస్తారు. విద్య పట్ల మంచి విద్య కలుగుతుంది, ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ లభిస్తాయి. ఎందుకంటే మన బుద్ధిని బట్టే మన ప్రమోషన్స్. ఒకప్పుడు బాగా ఒళ్ళొంచి కష్టపడితే వీడు కష్టజీవిరా, వీడిని పైకి తీసుకురావాలని అనేవాళ్ళు. ఆ స్థితి ఇప్పుడు లేదు. ఎంత పనిని ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే అంత గొప్పవాడు. ఇప్పుడు ఎలా ఉందంటే ఇంకా ఎంత తొందరగా ఎంత తెలివితేటలతో ఎదుటి వాళ్ళని మెప్పించగలిగే స్వభావం ఉంటుందో అటువంటి వాడినే మేనేజర్ కానీ లీడర్ కానీ చేస్తున్నారు. కాబట్టి అటువంటిది కావాలనంటే అన్ని చోట్ల జ్ఞానం కావాలి. ఈ జ్ఞానమే మన మేధస్సు. ఆ మేధస్సుని మనం ఎక్కువగా పెంపొందింపజేసేదే ఈ యొక్క అరుణాచల క్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమాలు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళ ప్రతి వ్యక్తికి కూడాను పుట్టిన దార్భ్యత మరణించేంత వరకు కావలసింది జ్ఞానము. ఆ జ్ఞానాన్ని అందించే దైవము దక్షిణామూర్తి అరుణాచలేశ్వరుడు. గురు పౌర్ణమి సందర్భంగా జరుగుతున్నటువంటిది కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకున్నట్లయితే తప్పకుండా దైవానుగ్రహంతో అన్ని సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. జూలై 13వ తేదీన అరుణాచల దివ్యక్షేత్రంలో గురు పూర్ణిమ సందర్భంగా వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు శత్రుబాధ, నరదృష్టి, కోట్టు వంటి జటిలమైన సమస్యల నివారణకి ప్రత్యంగిర హోమం, భగళాముఖి హోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి 27 హోమాలను గురుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్ఠులతో సుశాస్త్రీయంగా జరిపించబడను. ఈ కార్యక్రమంలో ఎవరైతే మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. గురుగారు, జూలై 13వ తేదీన అరుణాచల దివ్యక్షేత్రంలో గురు పూర్ణిమ సందర్భంగా మీ ఆధ్వర్యంలో ఏ పూజలు హోమ కార్యక్రమాలు చేస్తున్నారో పూర్తి పూజా విధానాన్ని తెలియజేశారు. అలాగే కాలర్స్ యొక్క జాతకపరమైన సమస్యలు కూడా చక్కని పరిహార మార్గాలు అందజేశారు. ధన్యవాదములు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇదండి వాటి ఆస్ట్రయోగం కార్యక్రమం. తిరిగి రేపటి ఆస్ట్రయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.